నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా ములకల్ చెరువులో ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాలను వైఎస్ఆర్ సంపూర్ణ పోషకం కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా మరియు మండల నాయకుల చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సేవదల టొంగుటూరు విశ్వనాథ్, కాంట్రాక్టర్ రెడ్డప్పారెడ్డి మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషక పథకం చాలా ముఖ్యమైనదని, మహిళలకు అన్నలా పిల్లలకు మామలా భావించి ఈ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు బాలింద్రులకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషకం కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎంపీడీ ఆయుష్, జిల్లా సేవతల కార్యదర్శి టొంగుటూరు విశ్వనాథ్, కాంట్రాక్టర్ రెడ్డప్పారెడ్డి, సుదర్శన్ రాజు, పార్వి రామనాథం, గోల్కొండ వాలిసా రెడ్డి, మౌలాని హైదర్ వల్లి మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక చిన్నపిల్లలకు ఒక అన్నగాను, చిన్నపిల్లలకు ఒక మేనమామ గాను జగనన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి పథకాలు చేసినందుకు మన జగనన్నకు గాని మన ద్వారకానికి గాని మనమంతా రుణపడి, అలాగే ఇక్కడికి వచ్చిన నాయకులంతా అందరికీ కృతజ్ఞతలు. ఇలాగే ఇంకా ఎన్నో పథకాలు మన అన్న ప్రవేశపెడుతూ అందరికీ మంచి చేసినందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇప్పుడు వచ్చిన మాతృమూర్తులు, చిన్నపిల్లలు, అలాగే ఇప్పుడు వచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. గత ప్రభుత్వంలో ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇచ్చేవారు ఇంతకు ముందు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లలు దృష్టిలో పెట్టుకుని, గర్భిణీ స్త్రీలకు దృష్టిలో పెట్టుకుని దాదాపుగా ఒక 7 ఐటాలు కోడిగుడ్లు అయితేనేమి, చిరుధాన్యాలకు సంబంధించిన ఐటాలు అయితేనేమి, బర్ఫీలు, ఖర్జూరకాయలు ఇలాంటివి ఇచ్చి ఒక కుటుంబ పెద్దగా, ఒక కుటుంబం ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక మేనమామలాగా ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండి చేసినట్టు ఒక పెద్ద కొడుకులాగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా సేవ చేస్తున్నాడు. అన్ని పథకాలు, ఈ ఒక పథకం కూడా చాలా గొప్ప పథకము. అలాగే ఇంత గత ఈ అంగన్వాడీ టీచర్లు అయితే ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి అడిగారు, ఎంఆర్ఓ గారికి, మాకు స్థలాలు కావాలి, బిల్డింగ్లు శాంక్షన్ కావాలి అని అడిగారు. బిల్డింగ్లు అయితే ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, స్థలం లేని దృష్టిలో కొద్ది రోజులు లేట్ అయింది. ఈ మధ్యనే ఎమ్మెల్యే గారి చొరవతో స్థలాలు కూడా అలాంటి చేశారు. మన మధ్య ఒక 5 సెంటర్లో 4 ఆల్రెడీ 1 ఉన్నది, ఇంకా 4 స్థలాలు కూడా అలాట్మెంట్ జరిగింది. తొందరలోనే ఇంకా సౌకర్యవంతంగా ఉండే విధంగా బిల్డింగ్లు కట్టి తొందరలో నీకు అందిస్తామని ఈ సభా మూలకంగా వీళ్ళందరికి చెప్తున్నాం. వీళ్ళకందరికీ అతి దగ్గరలోనే వీళ్ళకు బిల్డింగ్ కట్టి ఇవ్వబడుతుంది. కాబట్టి దీనికి మన ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి వెళ్ళిపోవాలి.